ఉద్రంగి మండల కేంద్రంలో ఫాక్స్ ఐకేపీ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గంట్ల మీనయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ గంట్ల మీనయ్య మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, మొన్న కురిసిన అకాల వర్షానికి కొంతమంది రైతుల పంట నష్టపోయిందని వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చేస్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు కానీ ధాన్యం కొనుగోలుకు సంబంధి విషయాలు ఉంటే తమ దృష్టికి రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని, ప్రతి ఒక్కరూ రైతే రారాజు కావాలనే ఆశయంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ తర్రే ప్రభలత, మండల ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, తెరాస నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిలబడి మనందరం కలిసిపోయి పనిచేద్దామని తెలుసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మరే దయచేసి రైతులు కానీ ఆ ఇబ్బంది చేయకుండా మరే అందరూ మాట్లాడుకొని ముందరగా అండర్స్టాండ్ అయ్యి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి అందరికి కూడా సహకరించాలని మరోమారు వేరుకోవడం జరుగుతుంది. మండల కేంద్రంలో ఐకేపీ సెంటరు, ఫ్యాక్స్, మరి మార్కెట్ యార్డు వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధికి మంచినీళ్ళ సౌకర్యం కానీ ఇంకా టెంటు వారికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఐకేపీలో కానీ ఫ్యాక్స్లో కానీ మార్కెట్ కమిటీలో కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ కూడా హమాలీలు కానీ మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం మీరందరూ కూడా డిస్టెన్స్ పాటించుతూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా మనం పంపించడానికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సర్పంచ్